ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవసాయ సుస్థిరత కోసం, అభివృద్ధి కోసం, రైతు సంక్షేమం కోసం ఏదైతే రైతు రుణమాఫీ మేము ఎలక్షన్ల ముందు వరంగల్లో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చినామో అందులో భాగంగా 8 నెలల వ్యవధిలో ప్రభుత్వం ప్రజాపాలన అధికారం లేకొచ్చి రాష్ట్రంలో 8 నెలల వ్యవధిలో మరి ఏదైతే ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని మాట ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఇవాళ ఆ దిశగా మరి రైతులకు రుణమాఫీ చేసే దిశగా రేపు 18వ తేదీ అనగా రేపు సాయంత్రం 5 గంటల లోపు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం రేపు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఏదైతే గత ప్రభుత్వం కటాఫ్ డేట్ పెట్టి ఆ డేట్ నుంచి ఏదైతే తీసుకుందో దాని తర్వాత 2018 డిసెంబర్ 11 నుండి 2023 డిసెంబర్ 9 వరకు ఏదైతే బ్యాంకుల్లో మరి రుణాలు తీసుకున్నారో రైతులు క్రాప్ లోన్లు దానిలని రుణమాఫీ చేసే దిశగా 1 లక్ష రూపాయల వరకు రేపు 5 గంటల లోపు మరి రేవంత్ రెడ్డి గారు మరి రేపు రైతు వేదికల దగ్గర ఒక్కొక్క మండలంలో దాదాపు 200 మంది రైతుల సమక్షంలో మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. మరి ఏదైతే రైతులు 2023 డిసెంబర్ 11 లోపల తీసుకున్నా కూడా గతంలో లోన్ తీసుకొని రెన్యువల్ చేసినా లేకుంటే కొత్తగా లోన్ తీసుకున్నా ఈ 2 లక్షల రూపాయల వరకు తీసుకున్నటువంటి లోన్లో భాగంగా 1 లక్ష రూపాయల వరకు రేపు రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ గత 2014 సంవత్సరం నుండి ఈరోజు దాకా తీసుకున్నటువంటి లోన్లు ఏదైతే 18 లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో 28 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ 18 లో రుణమాఫీ చేసింది. అదేవిధంగా ఇవాళ మొదటి దశలోనే 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు కేవలం 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 1 లక్ష రూపాయలు అంటే అది కూడా రైతులను మోసం చేసే దిశగా 99 వేల రూపాయలు మాత్రమే మరి కటాఫ్ పెట్టి మరి దాదాపు 5 వేల 12 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ రాకుండా మరి ఒక కటాఫ్ పెట్టి 99 వేలకే పరిమితి పెట్టి మరి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఇవాళ మేము 2 లక్షలు అంటే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసే చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 1 రూపాయి తేడాతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని 5 వేల కోట్ల రూపాయలు కుచ్చిటో పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా నిబంధనలు తీసుకొచ్చింది. మరి ఇవాళ ఏ అక్రమంగా నిబంధనలు పెట్టారని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిబంధనలు అనేది మీరు గతంలో పెట్టిన నిబంధనలు 1 రూపాయి మీరు తక్కువ పెట్టడం వల్ల 5 వేల కోట్లు రైతులు మరి మోసపోవడం జరిగింది. మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీ మేము చేస్తున్నాం. మీరు 2 సార్లు మీరు అధికారంలోకి వచ్చి 28 వేల కోట్లు మీరు రుణమాఫీ చేస్తే మేము మొట్టమొదటిసారి 31 వేల కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేసి రైతుల మీద చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నారు. మరి బీజేపీ నాయకులు నిన్న మాట్లాడతారు అసలు ఈ యొక్క నిబంధనలు ఏదైతే ఉన్నా అది రైతులని మోసం చేసే విధంగా ఉన్నాయని మరి మీరే పెట్టారు కదా పిఎం కిసాన్ వయోజన స్కీమ్ కింద మీరు పెట్టిన నిబంధనలు పిఎం కిసాన్ పథకం కింద మీరు దాదాపు 18 నియమ నిబంధనలు పెట్టారు. మరి మీరేమో నియమ నిబంధనలు పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు పెట్టకూడదా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు చేయకూడదు. అరే మంత్రులకు 500 ఎకరాలు ఉన్నోనికి 600 ఎకరానికి రైతు బంధు ఇచ్చి ఆ రోజు రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు కేసీఆర్. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వెంచర్లకు ఈ విధంగా గుట్టలకు, చెట్లకు, పుట్లకు అడ్డగోలుగా రైతు బంధు ఇవ్వడం వల్ల 7 లక్షల కోట్ల అప్పు వాళ్ళ రాష్ట్రం మీద ఉంది. 7 వేల కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తి కడుతున్నాము. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నుంచి వాళ్ళ ఎవరైతే నిజంగా రైతులు ఉన్నారో, ఎవరైతే రైతులు వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నారో, వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఉందో వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం వల్ల నిజమైన రైతులు లబ్ధి చేకూరుతారు. తద్వారా రైతు యొక్క రాష్ట్రం యొక్క బడ్జెట్ కూడా అక్రమంగా నిరుపయోగంగా 1 లక్ష కోట్ల ఏదైతే దోచుకున్నారో ఆ దుర్మార్గాన్ని ఆపడానికి నియమ నిబంధనలు పెట్టినారు. ఏది కూడా వెల్ఫేర్కి ఏదైనా సరే నియమ నిబంధనలు ఉండవు. కానీ వాళ్ళ రిలీఫ్ కోసం ఇచ్చేటువంటి ఏదైతే రుణం ఉంటుందో దానికి నియమ నిబంధనలు అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన నిబంధనలేమో కరెక్ట్ ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నిబంధనలు ఏమో కరెక్ట్ ఉండవు. ఏదైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తారంట, లేని వాళ్ళకి ఇయ్యారంట దుష్ప్రచారం చేస్తారో అది అవాస్తవము.
రేషన్ కార్డు అనేది ఎన్ని కుటుంబాలకు మనం లబ్ధి చేకూరుతాం అనే ఒక ప్రక్రియలో భాగమే తప్ప అది ఏది కూడా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రైతు ఉండి పాస్బుక్ ఉంటే వాళ్ళకి రైతు బంధు రైతు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కాబట్టి ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఓపెన్ చేసిరు. గతంలో రైతు రుణమాఫీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు 17,400 కోట్ల రూపాయలు చరిత్రను సృష్టించి కాంగ్రెస్ పార్టీ రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 14,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు ఇవాళ 100,000 రూపాయలు ఇవ్వని కూడా 99,000 ఇట్టి 5,000 కోట్ల రూపాయలు రైతుల కుచ్చుటో పెట్టినటువంటి ప్రభుత్వం మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. కాబట్టి రైతులు కూడా ఎవరు అధైర్య పడవద్దండి. ఏదైతే 2,00,000 రూపాయలు మేము హామీ ఇచ్చినామో, 6 గ్యారెంటీలు ఏవైతే మేము ఇచ్చినామో దాన్ని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి రేపు 18 తారీఖు రోజు 100,000 రూపాయల వరకు కటాఫ్ పెట్టాం. ఆ 100,000 రూపాయల వరకు ఏదైతే ఉందో వాళ్ళకి రుణమాఫీ రేపు 5 గంటలకి రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు బటన్ ఒత్తి రైతు వేదికల ద్వారా రైతులతో మమేకమై మరి యొక్క ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత 150,000 రూపాయలు దాని తర్వాత 2,00,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రైతులకు రైతుల పక్షాన ఎప్పటికప్పుడు ప్రజాపాలన కొనసాగిస్తూ రైతులకు మేలు చేసే దిశ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతిపక్షాలు చేసేటువంటి యొక్క అభాండాలను బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అభాండాలను ఏ రైతు కూడా నమ్మకూడదని చెప్పేసి పేరు పేరున జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.